వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్కు టీమిండియా ఎంపికపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. మాజీలు క్రికెట్ విశ్లేషకులు, క్రికెట్ అభిమానులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం కూడా చేస్తున్నారు. వారితో పాటు జట్టులోకి ఎంపికైన ఆటగాళ్లు ఎంపికవుతామని ఆశపడి భంగపడ్డ ఆటగాళ్లు సైతం స్పందించారు. టీంలోకి ఎంపిక అవడంపై యువ క్రికెటర్ ఎస్ఎస్వి జైస్వాల్ ఫుల్ ఖుషిలో ఉన్నాడు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఎప్పటి నుంచో టెస్ట్ జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న సర్ఫరాజ్ ఖాన్కు ఈసారి కూడా నిరాశ ఎదురైంది. దీంతో తన గణాంకాలను చెప్పేలా సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు సర్ఫరాజ్ ఖాన్. జట్టు నుంచి తప్పించడంలో వెటరన్ బ్యాటర్ సతీశ్వర పుజారా కూడా స్పందించాడు. లవ్ క్రికెట్ అనే అర్థం వచ్చేలా హార్ట్ సింబల్ క్రికెట్ బ్యాట్ ఫోటోను పోస్ట్ చేశాడు. ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు. దాదాపు 2 ఏళ్లుగా టీమిండియాకు దూరమైన నవదీప్ సైని సైతం టెస్ట్ జట్టులోకి ఎంపికవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియాకి ఎంపికవడంపై నవదీప్ సైని ఈ విధంగా స్పందించాడు. తాను తిరిగి టీమిండియాకు ఎంపికవుతానని అస్సలు ఊహించలేదని చెప్పాడు. రెండోసారి వెస్టిండీస్ పర్యటనకు వెళ్తుండటం పట్ల సంతోషం కూడా వ్యక్తం చేశాడు. నవదీప్ సైని 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. 2019 ఆగస్టులో వెస్టిండీస్తో జరిగిన T20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2019 డిసెంబర్లో వెస్టిండీస్తోనే వన్డే ఫార్మాట్లో కూడా బరిలోకి దిగాడు. ఇక 2021 జనవరిలో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీ సందర్భంగా సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ కూడా ఇచ్చాడు. నవదీప్ సైని చివరిగా 2021 జులైలో శ్రీలంకతో జరిగిన T20 మ్యాచ్నే టీమిండియా తరఫున ఆఖరి మ్యాచ్. 2 ఏళ్ల విరామం తర్వాత నవదీప్ సైనికి టీమిండియా సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఇంగ్లండ్లోని కౌంటీలో వాసిస్టర్ సైర్ కౌంటీ క్లబ్ తరఫున ఆడేందుకు సిద్ధమైన అతడు అనూహ్యంగా టీమిండియాకి ఎంపికయ్యాడు. విండీస్తో టెస్ట్ సిరీస్ కూడా ఎంపికయ్యాడు. దీంతో కౌంటీల్లో కొన్ని మ్యాచ్లు దూరం కానున్నాడు. కౌంటీ ఆడేందుకు లండన్ వెళ్లిన సైని ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వస్తున్న సమయంలోనే తాను టీమిండియాకు ఎంపికైనట్లు విషయం తెలిసిందన్నాడు. వాస్తవానికి తాను ఇది అస్సలు ఊహించలేదని చెప్పాడు. ఓల్డెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జట్టు కోసం స్టాండ్బై ప్లేయర్గా ఎంపికవుతా అనే ఆశతో ఐపీఎల్ సమయంలో డ్యూక్ బంతులతో ప్రాక్టీస్ చేసినట్లు షైనీ చెప్పుకొచ్చాడు. కానీ అది జరగలేదని ఇప్పుడు ఎంపికయ్యానని చెప్పాడు. 30 ఏళ్ల నవదీప్ సైని భారత్ తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు, 11 T20 మ్యాచ్లు ఆడాడు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.